స్థితి అంటే బేసిక్ గా మాకు ఎలా చూపించాడంటే బిగ్ బాస్, ఇప్పుడు పృథ్వీ అగ్ చేసుకున్నాడు అనుకో, ఎమ్మటే వచ్చి నిఖిల్ అగ్ చేసుకోవాలి, మధ్యలో ఎవరు అగ్ చేసుకోలేనట్టే చూపించేవాడు. నిఖిల్ అగ్ చేసుకుంటే ఎమ్మటే వచ్చి పృథ్వీ, అంటే వీళ్ళిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అగ్ చేసుకునే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అగ్ చేసుకునే మాకు చూపించలేదు. అసలు ఐ డోంట్ నో వాళ్ళు ఏం పోర్ట్రే చేద్దాం అనుకున్నారో ఏం చూపిద్దాం అనుకున్నారో, కానీ నేను ఒక ఒక ఎపిసోడ్ సారీ ఎపిసోడ్స్ చూడలేదు, నేను ఒక వీడియో చూస్తున్నాను నేను, ఏది నేను ఫుడ్ టాస్క్ అప్పుడు నేను హర్ట్ అయినా అప్పుడు అందరు అభయ్ పృథ్వీ నిఖిల్ వీళ్ళందరూ ఉంటారు, గ్రూప్ అందరు ఉంటారు అన్నట్టు అక్కడ చూసినాను నేను ఆ వీడియో. అసలు అది ఏ మూమెంట్, అది ఏ సిచ్యువేషన్, వీళ్ళు ఏం రాసుకున్నారు ఏం చూపించుకున్నారు అని నాకు అర్థం కాదు. మీరు పొద్దున్నీ ఆకలితో ఉన్నారు, బాగా ఆకలిస్తుంది అనే టైంలో మీరు ఏడుస్తుంటే బేసిక్ గా వీళ్ళిద్దరు వచ్చి అడ్జస్ట్ చేసుకున్నారు అయిపోతుంది అనేది సంథింగ్ ఏదో మాకు అర్థమైంది. ఒక సిచ్యువేషన్ నేను చూసిన వీడియో అయితే అది ఫుడ్ లేదు పక్కన క్లాన్ వాళ్ళకి, నిఖిల్ మణికంట ఒక క్లాన్ అండ్ వాళ్ళకి ఫుడ్ లేదు, వీక్ మొత్తం ఫుడ్ ఇయర్ అన్నట్టు, ఇక దే లాస్ ద గేమ్. స్పోర్ట్స్ డ్రెస్ కూడా వేసుకున్నారు, లోపల టీషర్ట్ వేసుకొని బయట జాకెట్ వేసుకున్నా బ్లాక్ ది, ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్, నేను కూడా కరెక్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో అది ఆ రోజు పక్కన క్లాన్ మన నిఖిల్ అండ్ మణికంట వాళ్ళకి ఫుడ్ లేదు, వన్ వీక్ మొత్తం ఫుడ్ ఉండదు. కానీ ఈవినింగ్ కి వాళ్ళు రాగి జావ పంపించిండ్రు, మాకు తెలియదు అది పంపిస్తారని కూడా తెలియదు. దట్ డిసైడ్ కి గేమ్ ఓడిన వాళ్ళకి రేషన్ ఉండదు, సో వాళ్ళిద్దరికి రేషన్ లేదు. అప్పటి వరకు అసలు నిఖిల్ అందరి ఫుడ్ చూసుకున్నాం, నిఖిల్ అండ్ నేనే అందరు ఫుడ్ చూసుకున్నాం, కిచెన్ కంట్రోల్ అండ్ రేషన్ కంట్రోల్ చేసి. అండ్ పాప మణికంట తినకపోతే మామూలుగా పిచ్చోడు అవుతాడు, తినకపోతే అరే ఇట్లేందిరా బాబుకి ఫుడ్ తోని గేమేందిరా బాబు అనిపించింది నాకు. అండ్ షేర్ చేసుకుంటాను అన్న, నా దగ్గర ఆపిల్ అండ్ బనానా ఇట్లున్నది, అట్లీస్ట్ గది షేర్ చేసుకుంటాను నేను, అది నా మనకి రేషన్ లో వచ్చింది కాదు కదా అంటే యష్మి వద్దంటది, అది పార్ట్ ఆఫ్ ద గేమ్ కాదు, బిగ్ బాస్ స్ట్రిక్ట్ గా చెప్పిండుకి నువ్వు నీ ఫుడ్ నువ్వు కాపాడుక, నాకు ఈ ఆపిల్ బనానా వచ్చింది బ్రేక్ లో కదా రేషన్ ఫుడ్ లో కాదు కదా అని ఎంత చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. సో ఐ వాజ్ లైక్ హర్ట్, ఇదేంద్ర బాబు అగెయిన్స్ట్ ద హార్ట్ పోయి ఏం చేయాలా ఇట్లా ఫుడ్ దగ్గర ఏందని సెన్సిటివ్ అయి నేను ఏడ్చిన. ఏడుస్తే అప్పుడు అబ్బాయి వచ్చి చెప్పిండు కూడా నా గురించి మాట్లాడింది, లైక్ యూనో ఈమె చాలా చిన్నప్పుడే బీటెక్ లో ఉన్నప్పుడే ఇండిపెండెంట్ ఉండి ఆర్ఫన్ హోమ్ వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టి చూసుకునేది అటువంటిది ఇది ఇట్లా అని చెప్పేసి ఆడు చెప్పిండు. వన్ ఆఫ్టర్ వన్ వచ్చి హగ్ చేసుకుని కన్సోల్ చేస్తున్న టైం అది, ఏం కాదురా ఇట్లా అంటే నా చేతిలో అప్పుడు ఆపిల్ అండ్ బనానా కూడా ఉంటుంది, మీరు చూస్తే అది లాస్ట్ కి ఏడవకు ఇచ్చేసుకొని ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసుకో ఇచ్చేసుకొని ఏడవకు లేసు, అంత సెన్సిటివ్ తీసుకోకు, నీకెవరికి నచ్చితే వాళ్ళకి అని అప్పుడు అన్నారు ఏడ్చిన తర్వాత అప్పుడు. సో దట్ ఈస్ అ సిచ్యువేషన్, అది ఎంత మంచి మూమెంట్ కదా, అప్పుడు అందరూ చేస్తే వీళ్ళు రాసుకున్న అబ్బాయి ఆల్సో హోల్డెడ్ చూపించలేదు, అబ్బాయి హోల్డెడ్, యష్మి హోల్డెడ్, అందరూ ఉన్నారు అక్కడ, నలుగురు ఉన్నారు చుట్టూ, వన్ ఆఫ్టర్ వన్ హోల్డ్ చేసినారు, హోల్డ్ చేసి వీళ్ళిద్దరిది మాత్రమే చూపించి చేస్తే నేను ఏం చెప్పాలా వాటికి ఇంకా అటు.